తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సినిమా తారాల మీద విరుచుకుపడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డం అంటారు. ఈ సినిమా తారలందరూ యాక్టర్లందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించడం లేదని ఆయన బో చెలరేగిపోతున్నారు. మామూలుగా అనేక సందర్భాల్లో కొంచెం అసందర్భంగా మాట్లాడడం, ఒక చర్చను పక్కదో పట్టించడం, అధినేతతో కూడా అక్షింతరించుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. అవార్డుల నంది అవార్డుల సందర్భంలో కూడా అప్పుడు మంత్రి లోకేష్ ఆధార్ కార్డు హైదరాబాద్లో ఉంటుంది అదేది మాట్లాడారు. ఇక్కడ గుర్తించాల్సింది, సినిమా పరిశ్రమ అనేది మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి రావడానికి ఎంతకాలం పట్టింది. అందులో రామారావు గారు కూడా ఎప్పుడొచ్చారు, వీళ్ళందరూ ఎప్పుడొచ్చారు, ఈ విషయాలు గుర్తు చేసుకుంటే, అలాగే మీడియా అనేది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎంత సమయం పట్టింది, ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటే సినిమాలు కానీ మీడియా కానీ లేదు బాగా పాతుకుపోయిన పరిశ్రమలు కానీ క్షణాల మీద ఏవో పెకిలించబడతాయనే భావన అనేది సరికాదని తెలుస్తుంది. రెండవది, సినిమా వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు సినిమాలన్నీ కూడా మానేసి అక్కడికి వాళ్ళు వచ్చేస్తారా, బానిసలుగా ఉంటున్నారని రాజేంద్ర ప్రసాద్ అండంలో అర్థం ఉంది. ఇక్కడ ఎవరైనా ఎందుకు బానిసలుగా ఉంటారు, బానిసలుగా ఉండలేక పోరాటాలు చేపట్టే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక విధాలైనటువంటి విమర్శలకు దాడులకు పాల్పడుతుంది. కాబట్టి సినిమా వాళ్లను అనవసరంగా, అంటే చర్చ దారి తప్పించి కొంచెం రెచ్చగొడదామని తప్ప, సినిమా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, వాళ్ళు రాలేదు బానిసలని రాజేంద్ర ప్రసాద్ అనడం చాలా చాలా పొరపాటు. ఆ మాటకు వస్తే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి అది నివాసం హైదరాబాద్లోనే ఉంది, వారి కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని, వారి కుటుంబం కూడా చాలాసార్లు హైదరాబాద్లో ఉంది, నేనే ఉంటాను పదేళ్ల పాటు హైదరాబాద్లోనే ఆయన ఒకసారి ప్రకటించారు. ఆయన ఎందుకున్నారు, ఎందుకు వెళ్ళిపోయారు, వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ హైదరాబాద్లో ఉండడము లేదా తెలంగాణలో ఉండడం ఏదో మహాభావమైనట్టుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం అనేది అది చాలా పొరపాటు. అది ప్రజలు మెచ్చేటటువంటిది కాదు. సుహృద్భావం కావాలి రెండు రాష్ట్రాల మధ్య అని చెప్పుకుంటూ హైదరాబాద్తో అనుబంధం గురించి మొన్నటి వరకు అంత మాట్లాడిన వాళ్ళు ఒక్కసారిగా ఏదో పరాయి ప్రదేశం అయినట్టుగా మాట్లాడడం, ఇప్పటికి కూడా రాజ్యాంగబద్ధంగా చట్టరీత్యా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఇంకా ఒక 5-6 ఏళ్ళు ఉంటుందనే ఒక వాస్తవాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, సినిమా వాళ్ళు ఈ దశలో చేయగలిగింది ఏంటి, మీరే మొన్నటి వరకు పొగుడుతున్నప్పుడు మీకోసమే వాళ్ళు చిత్రాలు తీసి పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళన్నీ లేపేసుకొని స్టూడియోలన్నీ తీసుకొని వస్తారా, వస్తే మీరు వాళ్ళకందరికీ కూడా సదుపాయాలు కల్పించగలుగుతారా, పెట్టుబడులు మీరు సమకూర్చగలుగుతారా, ఈ సమస్యలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అందుకని ఊరికనే చర్చ అనేదో పక్కదో పాటించడానికి సవాళ్లు విసరడము, సమయము సందర్భము సంబంధము లేని వాళ్ళని తెచ్చి ఈ సమస్యలు ఇరికించాలని చూడడము, ఇది ఏమాత్రం కూడా ప్రజాప్రతినిధులకు సీనియర్ నాయకులకు సమంజసం కాదు. ఇది అందరినీ కలుపుకొని పోయే విధంగా ఎలా చూడాలి, ఒకవేళ నిజంగా వాళ్ళ సహాయం కోరాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో సంప్రదించండి, వాళ్ళతో కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఎవరు కాదన్నారు, బానిసలు మీరు అన్న తర్వాత ఎవరైనా కానీ మిమ్మల్నితో సహకరించే అవకాశం ఉంటుందా, ఆ చిత్రాలు ఇక్కడ ఆడడం లేదా, దక్షిణ భారతదేశంలో ఉన్న చిత్రాలన్నీ చెన్నైలో ఉన్న కాలం ఒకటి లేదా, ఇప్పటికి కూడా కొంతవరకు ఉండనే ఉంది కదా. కాబట్టి ఈ బాధ్యత కలిగినటువంటి నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడితే ఆ పార్టీ అధినేతలైనా సరిచేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టండి అని ఒకవైపున పిలుచుకుంటూ పక్కన నిన్నటిదాకా రాజధానిగా ఉన్న రాష్ట్రంలో నగరంలో నివసించడము, అక్కడి నుంచి పనిచేయడము, సినిమాలు తీసుకోవడం ఏదో తప్పన్నట్టుగా ముద్రేయడం కూడా మంచిది కాదు. నేను అనుకుంటాను ఇంకోసారైనా ఇలాంటి తొందరపాటు పొరపాటు మాటలు మాట్లాడకుండా నియంత్రించుకోవడం చాలా మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా కోరికను చాలా రాజకీయ పార్టీలు దాదాపు తెలంగాణ ముఖ్యమంత్రే బలపరిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రే బలపరిచిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉన్న సినిమా నటులో లేకపోతే ఇంకెవరో నాయకులో బలపరచడం బలపరచకపోవడం అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకొని ఒత్తిడి తెస్తే విభజన సమస్యలు పరిష్కరించుకుంటే చాలా బాగుంటుంది. దాని బదులు ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి మేము ఎవరికి సామంత రాజ్యం కాదని ఇక్కడ టీఆర్ఎస్ మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు బానిసలని అక్కడ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. మరొకసారి ఈ ప్రాంతీయ కోణాలను కనుక ముందుకు తీసుకొని వస్తే మటుకు అది ప్రజలు ఏమాత్రం హర్షించరు, ప్రజలకు అది హానికరం కూడా.